రైతులందరికీ నమస్కారం. బెండ సాగులో రైతులకు ఎక్కువ సమస్య వచ్చే విషయం ఏదైనా ఉందంటే అది కొమ్మతొలుచు మరియు కాయతొలుచు పురుగులు. ఈ పురుగులు పంటపై ఆశించిన తర్వాత ఈ పురుగులు నేరుగా దిగుబడిపై ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. రైతులు వీటిని కంట్రోల్ చేయడానికి పలు రకాల మందులు కొట్టినా కూడా మంచి రిజల్ట్ చూపించకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో బయట మార్కెట్లో దొరికే టాప్ కంపెనీ ప్రొడక్ట్స్, ఈ పురుగులను కంట్రోల్ చేసే పురుగు మందుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వ్యవసాయ సంబంధిత రోగాలు, తెగుళ్ళు మరియు అన్ని రకాల పురుగు మందుల గురించి ఈ వివరాలు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాల్గొనగలరు. ఈ పురుగు పంటను ఎలా నష్టపరుస్తుందో తెలుసుకుందాం. కొమ్మలకు రంధ్రం చేసి తింటుంది, దాంతో కొమ్మలు ఎండిపోతుంది మరియు విరిగిపోతాయి. అలాగే బెండ పెరిగే స్టార్టింగ్ టైంలో పురుగు కాయలకు రంధ్రం చేసి కాయను తినడం జరుగుతుంది, దాంతో కాయ పాడవడం, వంకర తిరగడం జరుగుతుంది. మంచి దిగుబడి రాదు, మార్కెట్లో అమ్మినా కూడా తగినంత ధర పలకదు, సరైన మందు కొట్టకపోతే పంట మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు పంటను ఎప్పటికప్పుడు నేరుగా దగ్గర నుండి గమనించాలి, మరియు ఎలాంటి పురుగులు ఉన్నా కూడా వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే తుదిలోనే వీటిని మనము అరికట్టవచ్చు. మొదట్లో అక్కడక్కడ ఇలాంటి పురుగులు కాయలకు ఇన్ఫెక్ట్ అయిన పురుగులు కనిపించినట్టయితే పీకి బయటపడేయాలి, నాశనం చేయాలి. ఈ పురుగులను అరికట్టే మార్కెట్లో దొరికే బెస్ట్ మందుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో మొదటి మందు వచ్చేసి సింజెంటా కంపెనీ వారి అవిసెంట్. ఇందులో ఉండే కెమికల్ గురించి చూసినట్టయితే ఎమ్మెమాక్టిన్ బెంజేట్ 5% ప్లస్ ల్యూరోఫిరాన్ 40% ఉండడం జరుగుతుంది. ఈ కెమికల్స్ బాగా మంచి రిజల్ట్ చూపించడం జరగడం జరుగుతుంది. దీని మోతాదు చూసినట్టయితే 2.5 గ్రాములు 15 లీటర్ల నీటికి కలుపుకొని మనము స్ప్రే చేసుకోవాలి. ఇదండి మొదటి మందుగా ఈ సింజెంటా వారి ఏవిసెంట్ని ట్రై చేయండి. ఒకవేళ ఈ మందు మీకు దొరికినట్టయితే రెండో మందుగా కన్సిడర్ చేసిన మందు వచ్చేసి ఎఫ్ఎంసి కంపెనీ వారి కొరాజిన్. ఇందులో క్లోరాంట్రిన్ ఇల్లుప్రోల్ 18.5% కెమికల్ ఉండడం జరుగుతుంది. దీన్ని మనం మోతాదు వచ్చేసి 5 ml 15 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కాయ మరియు కొమ్మతులుచు పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మందు వచ్చేసి బయర్ కంపెనీ వారి ఫేమ్. ఇందులో ఫ్లూబెండమైడ్ 39.35% ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఈ కొమ్మతొలుచు మరియు కాయతొలుచు పురుగులపై మంచి ప్రభావం చూపడం జరుగుతుంది. దీని మొదటి వచ్చేసి 5 ml 15 లీటర్లు నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఆశించిన రిజల్ట్, మంచి రిజల్ట్ చూపించడం జరుగుతుంది. ఈ కాయతొలుచు మరియు కొమ్మతొలుచు పురుగుకి సమర్థవంతంగా పనిచేసే టాప్ ప్రొడక్ట్స్ ఈ మూడు. ఈ మూడిట్లో ఏది మీకు అందుబాటులో ఉంటే దానిని మీరు స్ప్రే చేసుకొని ఈ పురుగుని అరికట్టగలరు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.